రాజస్థాన్లో రాజకీయ పరిణామాల అనంతరం ఢిల్లీలో కాంగ్రెస్ పరిస్థితి ఏమిటి అనే చర్చ తలెత్తుతోంది కాంగ్రెస్ బతికి బట్టగలుగుతు బట్టగట్టగలుగుతుందా లేకపోతే బీజేపీని రానున్న ఎన్నికల్లో రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఢీకొనాల్సింది ప్రాంతీయ పార్టీలేనా అన్న చర్చ జోరుగా సాగుతోంది నిజానికి కాంగ్రెస్ తన జవసత్వాలను కోల్పోవటమే కాకుండా సమీప భవిష్యత్తులో కోలుకునే లక్షణాలు కూడా కనిపించడం లేదు మధ్యప్రదేశ్లో జ్యోతిరాదిత్య సింధియా రాజస్థాన్లో సచిన్ పైలట్లను ముఖ్యమంత్రిగా చేసి ఎన్నికల బరిలో రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల బరిలో దిగి ఉంటే ఎలా ఉండేది అన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది నిజానికి ఇంత డిజాస్టరస్గా ఎంపీ ఎన్నికల్లో నలభై నాలుగు స్థానాలకు పడిపోయే పరిస్థితి వచ్చి ఉండేది కాదు ఖచ్చితంగా మధ్యప్రదేశ్లోనూ రాజస్థాన్లోనూ కూడా ఇంకో ఇరవై ముప్పై సీట్లైనా కాంగ్రెస్ గెలుచుకుని ఉండేది అలాగే కాంగ్రెస్ను పునరుద్ధరించడానికి పునరుత్తేజింపచేయటానికి వ్యూహం ఏమిటనే అంశాన్ని కూడా ఇప్పటి వరకు దాదాపు రాహుల్ గాంధీ తన పదవీని పదవి నుంచి తప్పుకొని కాంగ్రెస్ అధ్యక్షుడు పదవి నుంచి తప్పుకుని దాదాపు సంవత్సర కాలం అయింది సంవత్సర కాలం అయిన తర్వాత కూడా పార్టీని ఈ విధంగా నీరవ నిర్జీవంగా తయారు చేయడానికి ఎవరు కారణం సోనియా గాంధీ ఆరోగ్య పరిస్థితి సరిగ్గా ఉందా మానసిక స్థితి సరిగ్గా ఉందా ఉంటే ఎందుకు ఆమె తగిన చర్యలు తీసుకోవటం లేదు కాంగ్రెస్ను పునరుత్తేజితం చేయడానికి ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు ప్రాంతీయ నాయకులను ఎందుకు ప్రోత్సహించటం లేదు అంటే దానికి అందరికీ సమాధానం తెలుసు రాహుల్ గాంధీ ఒక మీడియా ఒకర్ నాయకుడు అతను అతను చాలా బద్దకస్తుడుగాను కొత్త విషయాలు నేర్చుకోలేని వ్యక్తిగాను కూడా చాలామంది భావిస్తుంటారు అందులో వాస్తవాలు ఎలా ఉన్నా కానీ ఆయన పార్టీని రాజస్థాన్లోను మధ్యప్రదేశ్లోనూ విజయం సాధించడంలో కీలక పాత్ర వహించాడని మనం ఎంత ప్రచారం చేసినా ఎంత విశ్వసించినా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీని పునరుజ్జీవింప చేయలేకపోతున్నాడు రాష్ట్రాలలో కార్యకర్తల్లో విశ్వాసాన్ని స్థానిక నాయకుల్లోనూ కార్యకర్తల్లోనూ ఉత్సా ఓటర్లలోనూ ఉత్సాహాన్ని కలిగించలేకపోతున్నాడు కాబట్టి ఈయన నాయకత్వంలో పార్టీ పుంజుకుంటుందా పుంజుకోకపోతే ప్రత్యామ్నాయం ఏమిటి సోనియా ఆరోగ్యం అంత దేశవ్యాప్తంగా తిరిగి ప్రజలను ఉత్సాహపరిచే అంత సమర్థత లేదు ఇక చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళ మీద ఆధారపడే దుస్థితి కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చేసింది ఇక మరి ప్రత్యామ్నాయం ఏమిటి నిజానికి సోనియా గాంధీకి పుత్ర వ్యామోహం ఎంత అంటే గతంలో రాజేష్ పైలట్లు లేకపోతే మాధవరావు సింధియా రాజశేఖర రెడ్డి ఆకర్ రాజశేఖర రెడ్డి వారు లాంటి వారికి ప్రాధాన్యం ఇవ్వడానికి ఆమె ఎప్పుడూ సిద్ధంగా లేదు దురదృష్ట రాజేష్ పైలట్ కారు ప్రమాదంలో మరణించారు సింధియా హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు రాజశేఖర రెడ్డి కూడా హెలికాప్టర్ ప్రమాదంలోనే మరణించారు ఈ మరణాలు లేకపోతే ఇప్పుడు రాజశేఖర రెడ్డి జీవించి ఉండే కాంగ్రెస్ పార్టీకి పునరుత్తేజం చేయడానికి జాతీయ స్థాయిలో ఏమన్నా కృషి చేసి ఉండేవారా అన్న చర్చ కూడా జరుగుతోంది రాజేష్ పైలట్ను పివి నరసింహారావు కొంత దగ్గరికి చేరదీసినట్లుగాను చేరదీయనట్లుగాను వ్యవహరించేవాడు ఆయన రాజకీయాలు మనందరికీ తెలుసు నక్కజిత్తుల రాజకీయాల్లో పివి నరసింహారావు చాలా పేరు మోసారు నిజానికి ఆయన కంటే ఎక్కువ నచ్చ నక్కజిత్తుల రాజకీయం నడిపే బీహారీ సేట్ నరే కేసరి ఆయనను దెబ్బతీసే వరకు ఆయన వాస్తవాలను గమనించలేకపోయారు అప్పుడే ఆయన యువనాయకులైన మాధవరావు సింధియాను రాజేష్ పైలట్ను రాజశేఖర్ లాంటి వారిని దగ్గరికి తీసుకుంటే పరిస్థితి వేరు విధంగా ఉండే అవకాశం ఉంది తప్పకుండా బి పివి నరసింహారావు బలహీనపడినప్పుడు ఆయనను ఢీకొన్న వారిలో రాజేష్ పైలట్ కూడా ఉన్నారు అంటే ఇటువంటి పరిస్థితి వస్తుందని పివి నరసింహారావు ఆయనను ఉపమంత్రిగా చేసి తన దగ్గరగా ఉంచుకున్నట్టు ఉన్నారు దూరంగా రాజకీయంగా ప్రాముఖ్యత లేకుండా ఒక దశ ఒక దశ మించి పెరగకుండా చాలా జాగ్రత్త పడేవారు రెండు వేల సంవత్సరంలో రోడ్డు ప్రమాదంలో రాజేష్ పైలట్ మరణించకుండా ఉంటే ఆయన తిరుగుబాటు చేసేవాడా లేకపోతే సోనియా గాంధీకి సన్నిహితంగా ఉండేవాడా ఇప్పుడు సచిన్ పైలట్ ముందున్న మార్గం ఏమిటి సచిన్ పైలట్ ఇప్పుడు బీజేపీలో చేరతాడా ఖచ్చితంగా బీజేపీలో చేరటం వల్ల ఆయనకు పెద్దగా ఒరిగేదేం లేదు అక్కడ బలమైన వసుంధరాజే సింధి నిజానికి రాజస్థాన్లో ఓట్ల శాతం బీజేపీకి కాంగ్రెస్కి వచ్చిన ఓట్ల శాతం ఒక శాతం కూడా ఎక్కువ తేడా లేదు అంటే చాలా క్లోజ్ ఫైట్ ఉన్నది అక్కడ వసుంధర రాజేసింధి ఆయన బలమైన నాయకురాలు ఉన్నారు అలాగే రాజస్థాన్లో నాయకత్వం మార్పు జరిగితే కేంద్రం నుంచి గజేంద్ర సింగ్ షెకావత్ని అక్కడ పంపిస్తారన్న వార్తలు కూడా వస్తున్నాయి ఈ దశలో సచిన్ పైలట్కు ఉన్న ఏకైక మార్గం తన సొంత పార్టీ ఏర్పాటు చేసుకోవడం సొంత గొంతు వినిపించడం అంతేగాని ఏదో సర్దుబాటు రాజకీయాలకు పోతే అతను ఇతరు సామాన్య స్థాయి కాంగ్రెస్ నాయకుడుగానే మిగిలిపోతారు కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ బీజేపీని జాతీయ స్థాయిలో ఎండగట్టడానికి సిద్ధం కాలేకపోవడం చాలా దేశంలో ప్రజాస్వామ్య ప్రియులందరినీ గురి చేస్తున్నది దేశంలో అధికార పార్టీ బలంగా ఉండాలి ప్రతిపక్షం కూడా అంతే బలంగా ఉండాలి అప్పుడే దేశంలో ప్రజాస్వామ్యం బతికి పట్టగట్టగలుగుతుంది అంతేగాని ఒక ఏక పార్టీ ప్రజాస్వామ్యం అనేది చాలా దురదృష్టకరమైన అంశం రాజేష్ పైలట్ మాధవరాజ్ సింధియా లాంటి నేతలు అంతర్గతంగా ఉండి పోరాడాలని నిర్ణయించుకున్నట్లే సచిన్ పైలట్ పోరాడటానికి ఇప్పుడు అవకాశం కూడా ఉన్నట్లేదు ఆయనకి పిసిసి అధ్యక్ష పదవి నుంచి తొలగించారు ముఖ్య డిప్యూటీ సీఎం పదవి నుంచి తొలగించారు రేపు పార్టీ నుంచి కూడా తొలగించవచ్చు ఇక అతని అతన్ని అంటరాని వాడిగానే పార్టీ చూస్తుందన్న విషయం అంత అవిశ్వసనీయుడు అసమ్మతి నిత్య అసమ్మతివాది అన్నట్టుగానే చూస్తుంది అంతేగాని అతన్ని మళ్ళీ విశ్వాసంలోకి తీసుకొని కేంద్రంలో మంచి కీలక పార్టీలో కీలక పదవులు ఇచ్చే అవకాశాలు కూడా కనపట్టలేదు నిజానికి రాజేష్ పైలట్ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ అధ్యక్షుడు కాగాల్సిన సత్తా ఉన్న నాయకుడు అటువంటి నాయకత్వ లక్షణాలు ఉంటే సోనియా గాంధీకి అసలే గెట్టదు అందువలనే జగన్మోహన్ రెడ్డిని దూరం చేసుకుంది జగన్మోహన్ రెడ్డి మాదిరిగానే సచిన్ పైలట్ పోరాట యోధుడుగా నిలబడితే రాజస్థాన్ ప్రజలు తప్పకుండా పట్టం కడతారు అంతేగాని కాంగ్రెస్తోనో బీజేపీతోనో రాజీ పడిపోయి థర్డ్ క్లాస్ లీడర్గా మిగిలిపోవటానికి తయారైతే ఆయనకి అంత భవిష్యత్తు ఉండదు సొంత బలం ఉన్నవారికే రాజకీయాల్లో మనుగడ ఉంటుంది తన సొంత బలాన్ని ఆయన నిరూపించుకోవచ్చు తన సొంత బలాన్ని నిరూపించుకోవాలన్న నిరూపించుకున్న తర్వాత అవసరమైతే బీజేపీతో చెలిమి చేయవచ్చు అవసరమైతే కాంగ్రెస్తో కూడా చెలిమి చేయవచ్చు అది పెద్ద విశేషం కూడా కాదు పెద్ద కష్టము కూడా కాదు వారు కూడా ఇటువంటి బలమైన నాయకులను చేర్చుకోవడానికే సిద్ధంగానే ఉంటారు నిజానికి కొన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు బీజేపీని బలంగా అడ్డుకోగలుగుతున్నాయి అందువల్లనే బీజేపీ పార్టీ వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీని తెలంగాణలో కేసీఆర్ను ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డిని ఒక స్థాయి మించి పెరగకుండా అడ్డుకుంటున్నాయి జగన్మోహన్ రెడ్డి బీజేపీతో రహస్యమిత్రుడుగా ఉన్నాడా లేకపోతే మౌనమిత్రుడుగా ఉన్నాడా కానీ మొత్తం మీద ఆయన బీజేపీ వ్యతిరేక ప్రకటనలు చేయటం లేదు వ్యతిరేకంగా ఓటు వేయటం లేదు వ్యతిరేకంగా నిర్ణయాలు చేయటం లేదు కేసీఆర్కి మాత్రము ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి జాతీయ స్థాయిలో ఆశలు ఉన్నాయి అలాగే వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఆశలు ఉన్నాయి అందువల్లనే వెస్ట్ బెంగాల్లో బీజేపీ బలంగా చొచ్చుకురాగలిగి చొచ్చుకురావడానికి వ్యూహాత్మకంగా వ్యవహరించి దాదాపు పదహారు స్థానాలు ఎంపీ స్థానాలను గెలుచుకుంది గెలుచుకోవటం వల్ల మమతా బెనర్జీ రా రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తుందా లేదా అన్న సందేహానికి కూడా తావిచ్చే విధంగా బీజేపీ బలపడింది అలాగే ఇప్పుడు తెలంగాణలో కూడా అవసరమైతే కేసీఆర్ను అస్థిరపరిచి కేసీఆర్ను బలహీనపరిచి రాజకీయాల్లో ముందుకు చొచ్చుకురావాలని బీజేపీ ప్రయత్నిస్తున్నది బీజే కేసీఆర్ జాతీయ స్థాయిలో సవాలుగా మారకుండా రాష్ట్ర స్థాయిలోనే ఆయనకు కుంపట్లు పెడుతున్నది బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నది బీజేపీ రాష్ట్రంలో తెలంగాణలో బలపడుతుందా బలహీనపడుతుందా చూడాలి అంటే కేంద్రంలో మోడీ ఉండాలి రాష్ట్రంలో కేసీఆర్ ఉండాలని ప్రజలు తీర్పు చెప్పినా మనం ఆశ్చర్యపోని అవసరం లేదు ఇక సచిన్ పైలట్ విషయానికి వస్తే సచిన్ పైలట్కు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మార్గమే మార్గము అతనికి మరో మార్గం లేదు మరో మార్గం ఎంచుకుంటే ఆయన కాలగతిలో కలిసిపోతారు